హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ అని చెప్పాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను మా కిచెన్ లో ఉన్నాను. ఇది కూడా ఒక ఫుడ్ బ్లాగ్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో జపనీస్ ఫ్రై నూడిల్స్ యాకిసోబా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇంతకు ముందు ఉన్న వీడియోస్ లో యాకిసోబా ప్రిపరేషన్ అంటే మేము బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు యాకిసోబాను చేసుకోవడము ఎలా అని చెప్పేసి చిన్న క్లిప్స్ ని యాడ్ చేశాను, కానీ పర్టికులర్ గా కంప్లీట్ వీడియో మొత్తం యాకిసోబా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పి చేయలేదు. సో ఇది ఒక ఫుడ్ బ్లాగ్. ప్యాకెట్స్ తో పాటు నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఇవి కార్న్స్, మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, ఇవి కూడా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ క్యాబేజ్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు, మిర్చి ఉంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూపించిన ఈ వెజిటబుల్ పీసెస్ అన్ని కూడా మనం కట్ చేసుకున్నాము. మామూలుగా నూడిల్స్ అంటే మన అందరికీ తెలుసు కదా, మ్యాగీ నూడిల్స్ ఎలా చేస్తామో. సో అలాగే వాటర్ని బాయిల్ చేసి అందులో నూడిల్స్ వేసి మిక్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే యాకిసోబా నూడిల్స్ కొంచెం డిఫరెంట్ అనమాట. వీటిని మనం వాటర్ని యూజ్ చేసి బాయిల్ అయిన వాటర్లో వేసి చెయ్యము. ఎలా చేస్తామో మీరు ఇప్పుడు చూసేయండి. నెక్స్ట్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ని కూడా నేను యాకిసోబాలో యాడ్ చేస్తాను. బీన్స్ ఉంటే బీన్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా వరకు మనము వెజిటబుల్ పీసెస్ ని యాడ్ చేసుకోవచ్చు. మనలో పాస్తా చేసుకున్నప్పుడు, నూడిల్స్ చేసుకున్నప్పుడు కొంతమంది యాడ్ చేసుకుంటుంటారు కదా. సో సేమ్ అలాగే ఇది కూడా వట్టి క్యారెట్ నిచ్చి తినమంటే తినరు. పాస్తా, నూడిల్స్ ఇలాంటి వాటిలో వేసిస్తే పిల్లలు కూడా వద్దు అని పడేయకుండా తినేస్తారు. సో నేను నూడిల్స్ ఎప్పుడు చేసినా అందులో ఖచ్చితంగా క్యారెట్స్ ని యాడ్ చేస్తాను. ఇక మీకు చూపించాను కదా కార్న్స్ ఉన్నాయని చెప్పేసి, ఇది కార్న్స్ ప్యాకెట్. వీటిని ఒక బౌల్ లో తీసుకుని కొంచెం కార్న్స్ ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3/4 కూడా వీటిని కొద్దిసేపు కడిగేస్తాను. తీసుకున్న తర్వాత వీటిని ఇలా వాటర్ తో వాష్ చేసిస్తాను. ఎందుకంటే ఇవి ఫ్రోజన్ కదా, చాలా గట్టిగా డీఫ్రీజ్ లో పెట్టి ఉంటాయి కాబట్టి చాలా గట్టిగా ఇంకా మొత్తం కూల్ గా ఉంటాయి. సో వీటిని మనం యాకిసోబా చేసుకునేటప్పుడు యాడ్ చేయాలి కాబట్టి కొంచెం కూల్నెస్ అనేది తగ్గుతుందని చెప్పేసి ఇలా వాటర్ లో కొద్దిసేపు అలా వాష్ చేస్తున్నాను. యాకిసోబా ప్యాకెట్ ఉంది కదా, దీన్ని నేను ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందో. దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలాంటివి 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది 1, 2 అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. 3 ప్యాకెట్స్ ఉంటాయి. అన్ని ప్యాకెట్స్ కి మనకి 3 మసాలా పౌడర్స్ కూడా ఇస్తారు. ఇవి 3 ప్యాకెట్స్ అనమాట. ఎన్ని ప్యాకెట్స్ ఉంటే లోపల అన్ని ప్యాకెట్స్ మసాలా పౌడర్ ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే వీటిని జపనీస్ అయితే వీటిని యూజ్ చేసుకుంటారు. మన ఇండియన్స్ లో కొంతమంది ఏం చేస్తారంటే ఇది వాళ్ళకి టేస్ట్ అంత నచ్చదు, నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనకి నూడిల్స్ వేసిన తర్వాత టమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్, సోయా సాస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసి సాల్ట్ ఇలాంటివి వేసి ఆ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటారు. మేమేమో మాకు ఈ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి ఇదే పౌడర్ని నేను డైరెక్ట్గా యూజ్ చేస్తాను. ఇంకా వేరే మసాలాలు సాస్ లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము నూడిల్స్ని ఈ కవర్లో నుంచి తీసేసి ఈ బౌల్లో వేసేస్తున్నాను. ఇలా నూడిల్స్ ని జపాన్ లో మనము స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా చూడొచ్చు. బయట ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు చూడండి. అక్కడ కూడా మనకి యాకిసోబా బయట వీళ్ళు చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, మన యాకిసోబా ప్యాకెట్ నుంచి ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అండ్ దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ వేసి ఒక 2 to 3 మినిట్స్ వాటర్ లో వాష్ చేస్తాను. యాకిసోబా నూడిల్స్ ని నేను ఇప్పుడు ఇలా వాటర్లో వేసేసాను. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ నూడిల్స్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సో ఫ్రోజన్ నూడిల్స్ అన్నమాట ఇవి, ఇవన్నీ సపరేట్ అయిపోయి ఇలా విడివిడిగా పొడి పొడిగా అవుతాయి. అండ్ మీరు ఇక్కడ వాటర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆయిల్ డ్రాప్స్ లాగా కనిపిస్తుంటాయి వాటర్లో చూడండి. నేను ఆయిల్ని అసలు ఒక్క డ్రాప్ కూడా ఇందులో వేయలేదు. కాకపోతే మనం ఈ నూడిల్స్ని వాటర్లో వేయగానే మనకి ఇలా ఆయిల్ డ్రాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మనం ఈ నూడిల్స్ని వేసి మిక్స్ చేసేటప్పుడు ప్యాన్ పెద్దగా ఉందనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. చిన్న దాంట్లో అయితే కనుక అంత
స్పేస్ ఉండదు కాబట్టి కరెక్ట్గా మనకి ఈ నూడిల్స్ మిక్స్ చేయడం రాదు నాకు మెయిన్గా. అందుకే నేను పెద్ద ప్యాన్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తాను. యాక్చువల్గా యాకిసోబా నూడిల్స్లో ఇందాక నేను మీకు చూపించాను కదా మొత్తం ఆయిల్ ఉంటుంది. సో మనం చాలా ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు పీసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను కదా, సో వీటిని ఫ్రై చేయడం కోసం మనకి ఆయిల్ అవసరము. ఆయిల్ వేడైంది. ఇందులో మేము ఇప్పుడు ఇదిగోండి మన ఆనియన్స్ని వేసేస్తున్నాము, క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ క్యారెట్ పీసెస్. అండ్ ఈ వెజిటబుల్ పీసెస్ వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వెజిటబుల్ పీసెస్కి సాల్ట్ కావాలి కదా. మూత పెట్టేస్తే కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అయినా సిమ్లో మనం వీటిని ఉడికించాలి. ఎందుకంటే వెజిటబుల్ పీసెస్ అంతా పచ్చిగా వాసన వస్తాయి కదా, ఆ వాసన అంతా పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇందాక నేను నూడిల్స్ని వాటర్తో వాష్ చేశాను కదా, ఇదిగో చూడండి వాటర్ని మొత్తం తీసేసాను, ఇందులో వాటర్ ఏం లేవు. అండ్ ఇందులో ఇప్పుడు నేనైతే ఓన్లీ క్యాప్సికమ్, క్యారెట్, కార్న్స్ని యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఒకవేళ ఉంటే బీన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ లాగా బీన్స్ని కట్ చేసి క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే క్యాబేజ్ని సన్నగా తురిమి యాడ్ చేసినా మా పిల్లలకి ఆ క్యాబేజ్ స్మెల్ ఎందుకు నచ్చక వాళ్ళు తినట్లేదు. ఒకసారి నేను యాడ్ చేస్తే వాళ్ళు సరిగ్గా తినలేదు, ఇంకా అందుకే నేను క్యాబేజ్ని యాడ్ చేయట్లేదు. సన్నగా మనం క్యాబేజ్ని తురిమి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. పిల్లలు ఒకవేళ తింటారు అనుకుంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు వాళ్ళు తినట్లేదు అంటే నా లాగా నేను అసలు యాడ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయింది నేను ఈ వెజిటబుల్ పీసెస్ అన్ని వేసి. అండ్ ఇప్పుడు కార్న్స్, ఇవి అయితే అసలు చాలా ఇష్టం పిల్లలకి, ఎందుకంటే స్వీట్ టేస్ట్ ఉంటుంది కదా. సో మనం నూడిల్స్ తింటున్నప్పుడు అప్పుడప్పుడు మనకి వెజిటబుల్ పీసెస్తో పాటు కార్న్ స్వీట్ ఎలా తగులుతుంటే బాగుంటుంది కదా. మసాలా, సో వీటిని ఈ వెజిటబుల్ పీసెస్కి యాడ్ చేసేస్తాను. నూడిల్స్ వేసిన తర్వాత కూడా మనం ఇది వేయచ్చు, కాకపోతే ముందే వేసేస్తున్నాను. వెజిటబుల్ పీసెస్ పైన పౌడర్ అంతా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసామనుకోండి, వెజిటబుల్ పీసెస్కి కూడా ఇదంతా చక్కగా పట్టేస్తుంది. నూడిల్స్ని యాడ్ చేస్తున్నాము డైరెక్ట్గా, ఇంకా నూడిల్స్ వేసేయడమే. సో ఇలా నూడిల్స్ వేసిన తర్వాత ఒకసారి మనము దీన్ని మిక్స్ చేసుకున్నాము, ఎందుకంటే ఈ వెజిటబుల్ పీసెస్, ఈ మసాలా ఇదంతా కూడా నూడిల్స్కి పట్టేస్తుంది. బాటిల్లో కనిపించేది ఏంటంటే వెనిగర్, కొంచెం వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న స్పూన్ అంతా. అండ్ నెక్స్ట్ ఇది సోయా సాస్, సోయా సాస్ని కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ సోయా సాస్ అనుకోండి. చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా మనం చేసుకునే నూడిల్స్ లాగా ఉండదు, కొంచెం పొడి పొడిగా ఉంటుంది. వాటర్ని యాడ్ చేయట్లేదు కదా, అందుకే పొడి పొడిగా ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడ్ నూడిల్స్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసిద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ టేస్టీ జపనీస్ ఫ్రైడ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి.
మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సైనరా. మా టైమ్ షో.